హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో సార్ట్ ఫంక్షన్, డేటాని మనం రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఒక సార్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు సూపర్ ఈజీగా, లైక్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లోకి మనం ఎట్లా మూవ్ చేయొచ్చు, అది కాలం వైజా రో వైజా స్పెసిఫై చేసుకుంటూ. దీనికి ముందుగా మనం ఇనిషియేట్ చేసేటప్పుడు లెక్చర్ని, కొత్తగా మీరు వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి పబ్లిష్ అయ్యే కోడింగ్ లెక్చర్స్ కానీ ఇలాంటి డేటా ఎనాలిటిక్స్ ఆర్ ఎనాలిసిస్కి సంబంధించిన రియల్ టైమ్ కోడింగ్ లైక్ ఫార్ములా ఫంక్షనాలిటీస్ కానీ మీకు అలర్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో మనం సెషన్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్. సో చూడండి, ఇక్కడ సింటెక్స్ కూడా మీకు స్పెసిఫై చేశాను. అయితే ఈ డేటా ఏదైతే ఉందో సేల్స్ మ్యాన్ డేటా అని రియల్ టైమ్ డేటా, కొంత డేటా మనం కలెక్ట్ చేసుకున్న తీసుకోవడం జరిగింది ఎగ్జాంపుల్ రిఫరెన్స్ పర్పస్. అయితే ఇక్కడ ఈ సార్ట్ లైక్ ఎలా రాస్తారంటే ఈక్వల్ టు SORT సార్ట్ ఫంక్షన్ రాసి దాంట్లో మనకి 4 పారామీటర్స్, యారే, ఇండెక్స్, సార్ట్ ఇండెక్స్ అండ్ ఆర్డర్ అండ్ బై కాలం అని. ఫస్ట్ వన్ ఇస్ మ్యాండేటరీ అండి, ఎరే అనేది. ఎరే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ రేంజ్ ఆఫ్ డేటాని మనం సార్టింగ్లోకి కన్సిడర్ చేస్తున్నాము, ఎన్ని రోజు ఎన్ని కాలమ్స్ అనేది ఆ టేబుల్. ఓకే, అండ్ సార్ట్ ఇండెక్స్ ఏంటంటే ఇది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇది ఏంటంటే ఇండికేటింగ్ లైక్ రో వైజ్ సార్ట్ చేయాలా కాలం వైజ్ సార్ట్ చేయాలా అనేదే ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి లైక్ మన ఇండెక్స్ పొజిషన్ తీసుకుంటుంది స్పెసిఫిక్గా. సో సార్ట్ ఇండెక్స్ నేనేం వాడుతున్నాను, ఈ కాలం వైజ్ నాకు థర్డ్ కాలం ఉంది కదా, 1, 2, 3 అంటే డి కాలం ఉంది కదా, ఈ కాలం వైజు ఈ కాలంలో ఉన్న డేటా వైజు సార్ట్ అయ్యి ఆ విధంగా రోస్ అడ్జస్ట్ అయ్యి నాకు డేటా చూపించాలనేది నా ఇంటెన్షన్, కాబట్టి నేను సార్ట్ పొజిషన్ తీసుకుంటాను. తర్వాత సార్టింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కావాలా డిసెండింగ్ ఆర్డర్ కావాలా, 1 ఇస్తే ఆప్షనల్ మ్యాండేటరీ కాదు, 1 ఇస్తే అసెండింగ్ ఆర్డర్, -1 ఇస్తే డిసెండింగ్ ఆర్డర్, అసలు ఏమి ఇవ్వకపోతే ఆప్షనల్ తీసుకుంటే బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే 1 తీసుకున్నట్టుగా అసెండింగ్ ఆర్డర్లో డేటాని ఫిల్టర్ చేయడం జరుగుతుంది సార్టింగ్. అండ్ లాస్ట్ పారామీటర్ ఏంటిది, బై కాలం. ఇది ఆప్షనల్, అయితే లాజికల్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ట్రూ ఇస్తే సార్టింగ్ కాలం వైజ్ అవుతుంది, అండ్ ఒకవేళ లైక్ ఫాల్స్ అని ఇస్తే కనుక రో వైజ్. చూడండి, అన్ని డీటెయిల్డ్గా మనం నేను మళ్ళీ రాయడం జరుగుతుంది, ఇక్కడ ఫార్ములా రాసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమి ఇవ్వకపోతే ఆప్షనల్ కదా అని ఫాల్స్ బై డిఫాల్ట్గా కాలం వైజ్ సార్ట్ చేసేస్తుంది. లెట్స్ సీ క్విక్గా ఈ ఫార్ములాని మనము ఈ ఫిల్టరింగ్ ఎలా చేయొచ్చు ఈ డేటాని అనేది మనం ఇక్కడ ఫార్ములా రాసి కింద సార్టెడ్ డేటా అని టైటిల్స్ ఇచ్చాను కదా, వి విల్ టెస్ట్ ఇట్. సి, ఈ ఫార్ములాని అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఈక్వల్ టు SORT సార్ట్ ఆఫ్ అంటే ఓపెన్ పెరంతసిస్, ఇక్కడ టైప్ చేద్దాం ఓపెన్ పెరంతసిస్ సార్ట్ ఎరే. సో ఇక్కడ నుంచి జోన్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఈ కాలమ్స్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, లైక్ సింపుల్గా డ్రాగ్ చేసేసి లైక్ మన రైట్ సైడ్ క్లాక్ వైజ్ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, మూవింగ్ అవుతుంది కదా, అంటే సెలెక్షన్ ఆఫ్ డేటా. ఇక్కడ పైన చూస్తే మీకు B5 నుంచి పాయింటర్స్ లైక్ హియర్ లైక్ G16 వరకు డేటా సెలెక్ట్ చేసాం, అయిపోయింది. ఎరే డేటా అనేది తెచ్చుకున్నాం. సార్ట్ ఇండెక్స్ దేని వైజ్, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ పొజిషన్ ఐటమ్ కాలం వైజ్ చూస్తే 3 అనే నెంబర్ మెన్షన్ చేసుకోవాలి, కామా అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్ ఇక్కడ చెప్తుంది చూసారా. సో అసెండింగ్ ఆర్డర్ అంటే 1, డిసెండింగ్ ఆర్డర్ అంటే -1. సో నేను అసెండింగ్ ఆర్డర్ టెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ ఏం చేస్తారంటే -1తో డిసెండింగ్ ఆర్డర్ కూడా టెస్ట్ చేయండి. తర్వాత ఇమీడియట్గా మనకి ఏమొచ్చింది, సార్ట్ బై కాలమా సార్ట్ బై రోనా, ఇఫ్ నాట్ స్పెసిఫైడ్ నేను చెప్పాను కదా ఇందాక, ఫాల్స్ తీసుకుంటే కాలం వైజ్ తీసుకుంటుందని. సో నేను ట్రూ కానీ ఫాల్స్ కానీ పెట్టాలి కాబట్టి FALSE ఫాల్స్ అనేది కాలం వైజ్ చేసేయమని తీసుకుంటున్నాను. ఎప్పుడైతే హిట్ ఎంటర్ చేయగానే ఇక్కడ డేటా ఎలా ఫిల్ అయిద్దో చూడండి, సార్ట్ అయిపోయి లైక్ ఏ ఫ్లాష్ అనమాట, లైక్ ఏ ఫ్లాష్ లాగా మనకి సార్టెడ్ డేటా ఫిల్ అయిపోయింది. ఫోన్ ఐటమ్ వైజ్ మనం సార్ట్ చేయడం జరిగింది కాబట్టి చూడండి, IMOS అంతే అండి. -1 తీసుకుంటే మీరు ఈ ఫామ్లో ఇక్కడ రాసాం మనం, -1 తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్. ట్రై చేయండి, నేను కూడా -1 ఒకసారి ట్రై చేసి చూస్తాను. సామ్సంగ్ ఈ కాలం బేసిక్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఈ కాలం. ఇదేంటి ఇది మళ్ళీ అటు ఇటు వచ్చింది కదా మరి ఏంటని అలా అనుకోకుండా, యు జస్ట్ టెస్ట్ హియర్ ఇన్ దిస్ కాలం యూ హ్యావ్ టు ఫోకస్, ఎందుకంటే ఇక్కడ మనకి థర్డ్ ఇండెక్స్ పొజిషన్ని బాగా ఫోకస్ చేయమని మనం చెప్పడం జరుగుతుంది ఫార్ములాలో. అంత ఈజీ అండి ఫార్ములాస్, కనుక మీకు ఎలా రాయాలి ఏంటి అనేది తెలిస్తే యూ విల్ బి ప్లే విత్ ఎక్సెల్ యాజ్ అ డేటా ఎనలిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అండ్ దిస్ వీడియో మే యూ మే ఫీల్ ఇట్స్ ఎ యూజ్ఫుల్ వర్త్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.
ఎనీ ఆఫ్ యువర్ వ్యూస్ ఏమన్నా ఉంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి. ధన్యవాదాలు.